తెలంగాణ అసెంబ్లీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు స్పీకర్ మధుసూదనాచారి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ సమాధానంపై జానారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదని స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన స్పీకర్ క్వశ్చన్ అవర్ లో సమాధానాలు మాత్రమే చెప్పాలని, అనవసర విషయాల జోలికి వెళ్లొద్దని శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులను నియమించిన మూలన ప్రతి సందర్భంలో కూడా పేపర్ లీకేజ్ నుంచి మొదలుకుంటే మార్గలేషన్ వరకు కూడా అనేక అక్రమాలు జరిగిన అధ్యక్ష. ప్రశ్న ఏంటిది, అడుగుతున్నది ఏంటిది, వచ్చినటువంటి జవాబు, ఈ జవాబులో ఏమన్నా తేడా ఉంటే దానికి, కానీ వేరే పోతుంటే మేము వినుకుంటే కూర్చుంటే మంచిగుంటుందా, మీరే చెప్పండి, మీరే అర్థం చేసుకోండి. మెంబర్స్ అందరు కూడా అప్పీల్ చేస్తున్నా, క్వశ్చన్ అవర్ లో మనం చాలా క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలనుకున్నటువంటి పట్టుదలతో ఉన్నాం. కాలేకపోతున్నటువంటి దానికి ప్రధానమైనటువంటి కారణం ఆ క్వశ్చన్ పరిధిని దాటి మిగతా విషయాల్లోకి వెళ్లడం ద్వారా అనేక క్వశ్చన్లు కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి సమయంలో కొన్ని క్వశ్చన్లనే కంప్లీట్ చేసుకోవడం ద్వారా మిగతా సభ్యులకు కానీ దాని విషయంలో ప్రిపేర్ అయి వస్తున్నటువంటి మంత్రులకు కానీ మేము కూడా చెప్పుకోవాల్సినటువంటి విషయాలు చెప్పలేకపోతున్నాం అనేటువంటి భావన వ్యక్తమవుతాం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేటువంటి వాళ్ళకు ప్లస్ అనుభవం ఉండేటువంటి వాళ్ళకు వాళ్ళందరినీ వేయడం జరిగింది. విఠల్ గారు లాంటి వాళ్ళని కానీ చక్రపల్లి లాంటి వాళ్ళని కానీ మచ్చలేనటువంటి వ్యక్తులు వేసి రిక్రూట్మెంట్లో గతంలో జరిగిన అక్రమాలు జరగకుండడానికి వేయడం జరిగిందని చెప్పడమే నా ఉద్దేశం సార్. అంతకన్నా ఏమి లేదు. మరి పాత్ర చెప్తే వారికి ఎందుకు బాధ అనిపించిందో సరే, దాని విషయం నాకెందుకు సార్.